పరమశాంతి. ఈరోజు పురుషార్థం నాకు ధారణా పాయింట్స్. బాప్ అంటున్నారు, పిల్లలు స్వయం మిమ్మల్ని మీరు ఆత్మగా, పాయింట్ ఆఫ్ లైట్గా భావించి సర్వశక్తి సాగరుడైన బాపుని జ్ఞాపకం చేస్తే మీరు మాస్టర్ సర్వశక్తివాన్గా అవుతారు. బేహద్ పరమాత్మ బాప్ పాయింట్ ఆఫ్ లైట్ అనుకొని బాపుని స్మృతి చేయండి. ఈ స్మృతియే మీ ఆత్మను శక్తిశాలిగా తయారు చేస్తుంది. శక్తిశాలి ఆత్మయే సమస్త పరిస్థితులను తేలికగా దాటుకొని తమ గమ్యమునకు చేరుతూ ఉంటుంది. కనుక పిల్లలు, మీరిప్పుడు ఈ పురుషార్థంలో బిజీగా ఉండండి. ఎంతెంతగా మీరు మిమ్మల్ని మీరు ఉన్నతమైన స్వమానంలో ఉంటూ మీ స్వస్థితిని అనుభవం చేసుకుంటారో అంతంతగా మీరు విశేష ఆత్మగా కార్యవ్యవహారంలో కర్మలోకి వస్తూ ఉంటారు. అంతగా మీ యొక్క స్థితి ఈ శిథిలావస్థమైన ప్రపంచం నుండి న్యారాగా అవుతూ తేలిగ్గా అవుతారు. ఇలా ఎవరైతే న్యారాగా అవుతారో వారే బాపుకు ప్యారాగా అవుతారు, బాపుకు కూడా ప్రియమనిపిస్తారు. బాపు యొక్క బేహదు విశ్వ పరివర్తన కార్యక్రమనకు సహయోగులుగా అవ్వగలుగుతారు. మరియు మన బుద్ధి ద్వారా మీరు ఈ యొక్క పురుషార్థం చెయ్యండి. మన బుద్ధి పైన అటెన్షన్ పెట్టుకొని స్వయం ఉన్నతమైన స్వమానంలో స్థిరంగా ఉంటూ సర్వశక్తి సాగరుడైన బాపు యొక్క సాంగత్యంలోకి వెళ్ళి కూర్చోండి. బచ్చే, ఇప్పుడు ఏదైతే సమయం నడుస్తూ ఉందో అది అంతిమంలో కూడా అంతిమం, అనగా అంతిమ గడియలు నడుస్తూ ఉన్నాయి అని అర్థం చేసుకోండి. కనుక ఈ సమయంలో అంతిమ సమయం కనుక అందరూ హిసాబ్ కితాబ్ లెక్కాచారాలని, కర్మల ఖాతాలను సమాప్తం చేసుకోవాల్సిందే. అలా ఖాతాలు సమాప్తమైతే మీరు ప్రశాంతంగా పవిత్రంగా అయ్యి ఇంటికి వెళ్ళగలుగుతారు. కనుక ఏ ఖాతాలు ఉన్నా వాటిని తొలగించుకొని మీ అనాది స్వరూపంలో స్థిరంగా ఉండండి. బాపు యొక్క సాంగత్యంలో ఉండండి. విశ్వ కళ్యాణకారి కార్యక్రమం చేయండి. ఏ యొక్క బలహీనతలను, లెక్కాచారాలు ఎన్ని వచ్చినా, కర్మల ఖాతా ఎన్ని ఉన్నా అన్నిటికీ పులిస్టాప్ పెట్టి మన బుద్ధి ద్వారా ప్రతి ఒక్కదాన్ని సాక్షి స్థితిలో చూస్తూ ఉండండి. మిమ్మల్ని మీరు మాత్రం ఉన్నతమైన స్వమానంలో కూర్చోండి. ఈ అభ్యాసం మిమ్మల్ని పరమాత్మని యొక్క సహాయమునకు పాత్రులుగా చేస్తుంది, అనగా బాపు యొక్క స్మృతితోటి మీరు శక్తిశాలిగా అవుతారు, విశ్వ కళ్యాణం చేయగలుగుతారు. అచ్చా, పరమశాంతి, నమస్తే.